ఏమైంది రఘు, వచ్చినప్పటి సంది డల్గా ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది రఘు, చెప్పు. లైఫ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అంట, కానీ నాకు మాత్రం బ్యూటీ మిస్ అయ్యి జర్నీ మాత్రం పోతుంది చీకట్లు. ఎవరికైనా అనుకున్నది చెప్పడంలో డిలే చేయొద్దని అర్థమైంది. దానివల్ల ఎంత మిస్ అవుతున్నామో. ఆ పెయిన్ని కంట్రోల్ చేసుడు చాలా కష్టం సంధ్య. క్లియర్గా చెప్పు రఘు, వాట్ హ్యాపెండ్? నీకు నేను కనిపించేంత ఆనందంగా లేను సంధ్య. కనిపించే రఘు నటన, కనపడని రఘు నిజం. ఏంది? నీ నా లైఫ్లో 2 తప్పులు చేశాను. ఎంతగానో ప్రేమించిన నీకు నా ప్రేమ విషయం చెప్పకపోవడం, అమ్మ నాన్నల మాట విని పెళ్లి చేసుకోవడం. నేను అనుకున్న జీవితం నాకు దొరకలేదు. నేను అనుకున్న జీవితం నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది. అవును సంధ్య, నిజం. నువ్వంటే నాకు చెప్పలేని పిచ్చి ప్రేమ. అది చెప్దామనుకునే లోపు నువ్వు కాలేజ్ మానేసావు. నీకోసం చాలా ఎతికినా, ఇంతంత కూడా క్లూ దొరకలే. మస్తు వెయిట్ చేసినా కనిపిస్తే ఉన్నాడు, కానీ కాలే. చివరకు మా వాళ్ళ కోసం పెళ్ళి చేసుకున్నా. ఇంకా నా వైఫ్, అది మనిషి కాదు రాక్షసి. అది ఏ రోజు వాడదాల్లో ప్రవర్తించలేదు. ప్రతిదీ అనుమానం, గొడవలు. మా అమ్మ నాన్నలు కూడా మానసికంగా మస్తు బాధ పెట్టింది. వాళ్ళు నన్ను ఇడిచిపోయిండ్రు. నాకు ఏ రోజు సుఖం లేదు సంధ్య. అమ్మ నాన్నల కోసం చస్తూ బతుకుతున్నా, సమాజం కోసం నవ్వుతూ నటిస్తున్నా. అది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు సంధ్య. సిగ్గు విడిచి చెప్పాలంటే నాకు కనీసం పడకసుకం కూడా లేదు సంధ్య. కనీసం ఈ మధ్య ఇలాగైనా ఉంటున్నానంటే కేవలం నీ వల్లే. నిన్ను చూడగానే నాలో చిన్న ఆనందం మొదలైంది. నిజంగా సంధ్య, నువ్వు కనపడకపోయింటే చచ్చిపోయేవాన్ని మా సంధ్య. డోంట్ క్రై రఘు, ప్లీజ్ ఊరుకో, ఇట్స్ ఓకే. బికాజ్ ఆఫ్ యు ఐ యామ్ స్టిల్ అలైవ్.